జగిత్యాల జిల్లా దళిత సోదరులు జగిత్యాల సీఐకి వినతి పత్రం అందజేశారు. కొంతమంది వ్యక్తులు అహంకారంతో దళితుల ఆరాధ్యదైవమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని చెప్పులతో చేతులతో కొడుతూ బూతులు తిడుతూ తమ వేకిలి చేష్టలతో అంబేద్కర్ను అవమానించడమే కాకుండా ఈ సంఘటనను తమ ఫోన్లో చిత్రీకరించి వీడియోను వాట్సాప్ లాంటి సోషల్ మీడియాలో పెట్టి రాక్షస ఆనందం పొందిన దళితుల మనోభావాలు దెబ్బతినేలా చేసిన వారిపై చట్టపరంగా చర్య తీసుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు దళిత సోదరులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, మరి భారతదేశానికి కాకుండా ప్రపంచానికి ఒక దిక్సూచిగా భావించేటువంటి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మరి కొంతమంది అల్లరిముఖలు, మరి వాళ్ళకు బాధ్యత తెలుసో తెలియదో, బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలుసో తెలియదో, భారతదేశ చరిత్ర తెలుసో తెలియదో, కానీ ఒక తెలియలేని సన్యాసులుగా వాళ్ళు ప్రవర్తించిన తీరు నిజంగా కూడా బాగా సిగ్గుచేటు. ఒక భారతదేశాన్ని కాకుండా ప్రపంచాన్ని అవమానించే విధంగా మరి బాబాసాహెబ్ ఆ విగ్రహాన్ని అవమానించిన సందర్భంలో మరి జగిత్యాల పట్టణంలోనే అన్ని రాజకీయ పక్షాలతో పాటుగా కుల సంఘాల ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణ సీఐ గారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి అవమానపరిచేటువంటి విధంగా మరి ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నట్టయితే ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికలో దళితులను అవమానపరిచే విధంగా మరి వాట్సాప్లో పెట్టినట్టయితే మరి వాళ్ళకు భారత శిక్షకు గురవుతారని చెప్పి ఒక ఢిల్లీ హైకోర్టు మరి ఇచ్చిన సంఘటన ఈరోజు పేపర్లో చూసాం. మరి ఇదే రోజు ఇటువంటి సంఘటన జరగడం నిజంగా కూడా నిజంగా బాధాకరంగానే భావిస్తూ ఉన్నాను. ఇటువంటి సంఘటనలను మళ్ళీ పునరావృతం కాకుండా మరి పట్టణ సీఐ గారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. మరి రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని కూడా సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి సిపిఐ నాయకుడు సభలో ప్రపంచ మేధావి ఐక్యరాజ్య సమితిలో ఆయన గొప్పతనాన్ని ఆమోదించిన మహాఘనత వహించిన మన రాజ్యాంగ నిర్మాత ఆయనను అవమానపరుస్తూ ఒక పిచ్చి పట్టిన ఉన్మాదుల్లాగా వారి విగ్రహాన్ని మీద వాళ్ళు చేసిన చేష్టలు ఒక పిచ్చి పట్టిన వాడిలాగా అవుపడ్డది. ఇది చాలా దారుణం. భారతీయుల్ని అవమానపరచడం కాకుండా ఒక ప్రపంచ మేధావిని అవమానపరిచే పద్ధతిలో ప్రపంచ వాళ్ళందరూ కూడా దీన్ని గ్రహించి ఖండించాల్సిందిగా మేము చేస్తాం. వారు ఎవరో ఖచ్చితంగా తెలుసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి తగిన శిక్ష వేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. గారి విగ్రహం పైన అల్లరి ముక్కలు మరి చేసినటువంటి చేష్టలను ఖండిస్తూ ఈరోజు జగిత్యాల సిఐ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. సిఐ గారు మరి కేసు బుక్ చేస్తానని చెప్పడం జరిగింది. వాట్సాప్లో వచ్చినటువంటి వీడియోను ఆధారంగా వెంటనే పట్టుకొని వారికి తగిన గుణపాఠం చెప్పి మన యొక్క రాజ్యాంగ నిర్మాతను అవమానపరిచినటువంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. మరి భారతదేశంలో మరి ఇప్పుడిప్పుడే చూసినట్టయితే రాష్ట్రపతిని దళితుడినిగా దళితుడైనటువంటి వ్యక్తినే మరి రాష్ట్రపతిగా చేయాలనేటువంటి గొప్ప నిర్ణయం తీసుకుంటున్నటువంటి వేళలో మరి మహానేతకు అంబేద్కర్ గారికే ఇలా జరగడం చాలా అన్యాయం, చాలా ఘోరమైనదిగా పరిగణిస్తూ ఇలాంటి హేయమైన చర్యలను మరి సంఘాల తరఫున, దళిత సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తూ కీచకులు ఉన్మాదంగా వారి రాక్షస ఆనందాన్ని పొందడం మేము సోషల్ మీడియాలో చూడడానికి జరిగింది. ఈరోజు ప్రజా సంఘాలు, కుల సంఘాల ఆధ్వర్యంలో టౌన్ సీఐ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నేను మీడియా ద్వారా కోరేది ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళితకు ఇతర కుల సంఘాలు కాకుండా ప్రజలారా ప్రతి ఒక్కరూ స్పందించి ఇది యావత్ భారతదేశం అవమానపడగలసిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరు స్పందించి ఎక్కడికక్కడ మీరు మీకు అందుబాటులో ఉన్న ప్రతి స్టేషన్లో మీరు కాంప్లిమెంట్ ఇచ్చి ఈ నీచులను వెనువెంటనే అరెస్ట్ చేసే విధంగా ప్రతి ఒక్కరు పాటుపడాలని కోరుకుంటూ ఈరోజు చూసుకున్నట్టయితే చాలామంది దళితులకు వ్యతిరేకంగా కానీ అదేవిధంగా అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా ఎన్నో పోస్టింగ్లు చేస్తున్నారు. ఇలాంటి పోస్టింగ్లు మరి భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా ప్రభుత్వం వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్వాదీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. జై భారత్.